జగనపర పరిపాలన నెంబర్ 1 గా ఉందండి ఇప్పటివరకు జరిగిన దాంట్లో ముఖ్యమంత్రిని నేను నాకు ఓదలిసి 46 సంవత్సరాలు ఇంచుమించు 20 సంవత్సరాల నుంచి చూస్తాను ఇటువంటి ముఖ్యమంత్రిని ఎక్కడ చూడలేదు ఆయన చేసిన అభివృద్ధి కార్యక్రమాలు గాని ఆయన చేసిన పథకాలు గాని ఎవరు పెట్టలేదు దాంట్లో అసలు నో ప్రాబ్లం నో డౌట్ అట్ ఆల్ ఇచ్చిన హామీలన్నీ 95% అమలు చేశారు 95 16 నెలల్లో 95% అమలు చేయటువంటి మామూలు విషయం కాదు చంద్రబాబు నాయుడికి లాగా లాస్ట్ 2 నెలలు 3 నెలలు ఎలక్షన్ అన్నప్పుడు మంచి బదిలేస్తాము అని చెప్పి డాక్టర్ వాళ్ళకి ఆడవాళ్ళకి వాళ్ళకి ఇచ్చి ఆయన స్కెచ్లు స్కామ్లు వేరు ఈయన అనుకున్నది కరెక్ట్గా ఫస్ట్ స్టార్టింగ్ కాడ నుంచి ఇప్పటి వరకు 16 నెలలు నెంబర్ 1గా చేసుకుంటూ వస్తున్నాడు ఏ ఒక్క మనిషి దగ్గరికి వెళ్ళినా ఒక ఆడపడిచి దగ్గరికి వెళ్ళినా ఏ వర్కర్ దగ్గరికి వెళ్ళినా ఏ టాక్సీ డ్రైవర్ దగ్గరికి వెళ్ళినా ఏ తల్లి దగ్గరికి వెళ్ళినా అమ్మఒడని ఎవ్రీథింగ్ నెంబర్ 1గా చేస్తున్నాడు ఇచ్చిన మాట ప్రకారం చేస్తున్నాడు ఆ పార్టీ ఈ పార్టీ అనేది కూడా చూడకుండా ఆలకలాగా జన్మభూమి పథకం అది ఒక ఇది పెట్టారు గ్రూప్ ఆ గ్రూప్లో చెప్పిన దానికి వాళ్ళు చెప్పిన వాళ్ళకే చేశారు అంతకుముందు ఇప్పుడు అలా కాదు ఏ పార్టీ అయినా కానీ అర్హులైన వాళ్ళందరికీ కూడా లబ్ధి పొందుతున్నారు ఆలయాలపై దాడుల ఆలయాలపై దాడులు ఎవరు చేస్తారమ్మా అసలు మామూలుగా అదేనండి మామూలుగా ఎవరు చేస్తారు కుల మతాలకు చిచ్చు పెట్టి ఏదో ఒక ఉద్యమం రేపెట్టి జనాల్లో ఇచ్చేయాలని చెప్పి అది పక్కాగా నా ఉద్దేశ ప్రకారం చంద్రబాబు నాయుడు చెప్పించాడని నా ఉద్దేశం ఎందుకంటే ఆయన చక్కగా సక్రమంగా పరిపాలన చేస్తున్నాడు ఏదో ఒక వంక కావాలి ఏదోటి చేస్తే మన జనాల్లోకి వెళ్ళి దాన్ని డెవలప్ చేసి వ్యతిరేకత తీసుకురావచ్చు అనేది చంద్రబాబు నాయుడు ఆలోచన అంతేగానే ఆలయాలపై ధ్వంసాలు చేయటాలు అమ్మ రోడ్ల మీద ఆలయాలు ఉంటేనే తీయటానికి 100 సార్లు ఆలోచిస్తారు కనుక ముందు ఎందుకనే మంచిదని చెప్పి అట్లాంటిది ఆలయాల మీద దాడులు ఎలా చేస్తారు అసలు ఆ మాట అంటే మేము అసలు ఒప్పుకోము మేము ఎస్సీలమే ఎస్సీలపై దాడులు చేస్తున్నారు చంద్రబాబు నాయుడు ఏమన్నాడంటే ఎస్సీలుగా ఎవరన్నా పుట్టాలని కోరుకుంటారా అని అన్నాడు ఏ వాళ్ళు మనుషులు కాదా ఎస్సీలు మనుషులు కాదా అలా అలా పుట్టకూడదా అట్లాంటప్పుడు చంద్రబాబు నాయుడు అనే అతను ఎస్సీల గురించి దాడులు చేస్తున్నారని చెప్పి అని అంటానికి కూడా అర్హత లేదు ఎస్సీల్ని నెంబర్ 1గా చూసుకున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు ఎస్సీల్ని పక్కన పెట్టుకొని నడుస్తున్నాడు ఎస్సీలతోనే ఎక్కువ సావాసం చేస్తున్నాడు ఎస్సీని మంత్రులను చేశాడు అలా ఆయన ఎప్పుడు చేయడమ్మా ఆయన అందరితో అందరివాడు అందరితో ఉంటాడు దాంట్లో డౌట్ లేదు ఎస్సీలను ఒకలాగా ముస్లింలను ఒకలాగా ఇంకోళ్ళని ఒకలాగా చూసే వ్యక్తి అయితే ఆయన ముఖ్యమంత్రి అవడం అయ్యాడు అన్ని సీట్లతో అంటే జనాలకి తెలుసు ప్రభుత్వానికి తెలుసు ప్రతిపక్షానికి తెలుసు అందరికీ తెలుసు కాకపోతే ఏంటంటే ఏదో ఒక వంక ఎస్సీల మీద కొంచెంసేపు గుళ్ళ మీద దాడులు కొంచెంసేపు మతాల మీద కొంచెంసేపు కులాల మీద కొంచెంసేపు ఏదో ఒకటి తీసుకొస్తే ఎవడో ఒకటి పనికి మనలోడు నిజమే అని చెప్పి అంటే దాన్ని ఉద్యమం చేద్దామని చూస్తున్నారు అంతకుమించి ఏం లేదు మొన్నటిదాకా రాజధానులు అన్నారు రాజధాని చక్కగా ఉంది అక్కడికి తరలింపు చేద్దాం అన్నారు దాన్ని కోర్టుకు వేశారు ఎవడన్నా ఇంటి పట్టాలు పంపిణీ కార్యక్రమానికి కోర్టుకు వెళ్ళి నిరుపేదలకు ఇచ్చేటని ఆపాలి అనే ప్రయత్నం చేస్తే ఎంత దారుణమైన విషయం అమ్మా అసలు పేదలకు ఏదైనా పని చేస్తుంటే ఎవడన్నా ఆపుతాడా హర్షిస్తాడు లేదంటే దానికి అంగీకారం తెలియజేసి సంతోషించాలి అంతేగాని జనాలు పేదవాళ్ళు బాగుపడితే కూడా ఓర్చుకోలేని చంద్రబాబు నాయుడు ఇంకెప్పటికీ ప్రజల్లోకి రాలేడు వచ్చినా కానీ ప్రజలకు తగిన బుద్ధి చెబుతారని ప్రగాఢ విశ్వాసం ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి